సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినం. ఈ సందర్భంగా తెలంగాణ రక్త చరిత్రలోని కొన్ని అధ్యాయాలను, ఆ చరిత్రను, చరిత్రలోని చీకటి కోణాలను మీ ముందుకు తీసుకొచ్చి ఆవిష్కరింపజేసే ప్రయత్నమే ఈ వీడియో. ఈ వీడియో సంపూర్ణంగా చూడండి. ఎన్నెన్నో విషయాలు మనం చర్చించుకోబోతూ ఉన్నాం. ఒకే వీడియోలో అన్ని విషయాలు మనం చర్చించలేం కాబట్టి వివిధ వీడియోస్లో చర్చించడం జరుగుతుంది. ఆగస్టు 15 1947. ఏంటి ఈ తేదీ యొక్క ప్రాముఖ్యత అంటే, చిన్న పిల్లవాడైనా చెప్తాడు మన భారతదేశంలో బ్రిటిష్ వలస పాలకుల ఆ పాలన అంతమైపోయి మన భారతదేశం మొత్తం స్వాతంత్ర సంబరాలు జరుపుకున్న రోజు ఇది, మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు ఇది అని చెబుతాడు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందంటే భారతదేశం మొత్తానికి స్వాతంత్రం వచ్చిందా అంటే కాదు. ఉదాహరణకు తెలంగాణకు స్వాతంత్రం రాలేదు ఆగస్టు 15 1947. హైదరాబాదు సంస్థానం అని పిలువబడుతూ ఉండేది. ఆనాటి ఆ ప్రజలకు ఆ భారత స్వాతంత్ర సంబరాలు జరుపుకునే అదృష్టం వాళ్లకు దక్కలేదు. కొన్ని వ్యాసాలు నేను చదివాను, కొంతమంది పెద్దలతో నేను చర్చించాను, తెలంగాణలో స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న వాళ్లను. ఆగస్టు 15 1947వ తేదీన మువ్వనెల జెండా హైదరాబాదులో ఎగరవేయలేక, ఎగరవేస్తే చేతులు నరికేస్తారో తల నరికేస్తారో తెలియక, అంటే అలాంటి భయంకరమైన పరిస్థితి. ఆగస్టు 14వ తేదీ రాత్రి మువ్వన్నెల జెండాను ఆంధ్రప్రదేశ్ నుంచి స్మగుల్ చేసి తీసుకొచ్చినట్టుగా తీసుకొనొచ్చి ఆ జెండాను కోటి, మనం ప్రస్తుతం కోటిలోకి వెళ్తే బ్యాంక్ స్ట్రీట్ అని చెప్పి కనిపిస్తుంది, అక్కడ ఆ అర్ధరాత్రి ఎగరవేసిన పరిస్థితి. వెంటనే నిజాం పోలీసులు వాళ్ళందరూ వచ్చి చూశారు. మళ్ళీ వాళ్ళు వచ్చి ఆ జెండాను ఏం చేస్తారో, తగలబెడతారో, చింపేస్తారో, జెండా ఎగరవేసిన కాళ్ళు నరుకుతారో, చేతులు నరుకుతారో అన్న భయంతో మళ్ళా జెండాను వెంటనే విప్పేసి తీసుకొని ఆ కోటి సందులల్లో పడి తప్పించుకొని వెళ్ళారు. అలాంటి వాళ్ళ చరిత్ర నేను వాళ్లతో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు విన్నాను. ఆశ్చర్యపోయాను, ఇంత భయంకరంగా ఉందా పరిస్థితి అని. అసలేం జరిగింది? కొన్ని విషయాలు మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సెప్టెంబర్ 17 కదా, మనం స్మరించుకుందాం. మరి మా ఛానల్కు మీరు సబ్స్క్రైబ్ అవుతారా లేదా? సబ్స్క్రైబ్ అవ్వండి. ఇలాంటి ఆసక్తికరమైన చాలా వీడియోస్ మా ఛానల్లో ఉన్నాయి. మీకు ఏ వీడియో అయినా సరే మా ఛానల్లో నచ్చడం లేదనుకోండి, ఆ వీడియో మీరు చూడవలసిన అవసరం లేదు. థంబ్నెయిల్ చాలా క్లియర్గా ఉంటుంది. లేదు, చూసిన తర్వాత మీకు నచ్చలేదనుకోండి, ఒక డిస్లైక్ కొట్టండి. మీకు ఎందుకు నచ్చలేదో ఆ విషయాన్ని సుస్పష్టంగా కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. నిర్మోహమాటంగా, నిర్భయంగా, నిర్ద్వంద్వంగా రాయండి. మేము వాటిని స్వీకరిస్తాం. అందులో తర్కం ఉంది అంటే మేము ఆలోచిస్తాం. అందులో తర్కం లేదు, కేవలం మమ్మల్ని దూషించడం కోసం మాత్రమే కొంతమంది కామెంట్స్ రాస్తూ ఉంటారు. అలాంటివి కూడా మేము చూసి చదివేసి పక్కన పెడుతూ ఉంటాం. కానీ ఎందరో విజ్ఞులు వాళ్ళ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో మాతో పంచుకుంటూ ఉన్నారు. మా ఛానల్కు సబ్స్క్రైబ్ అయ్యారు. ఇంకా సబ్స్క్రైబ్ అవుతున్నటువంటి వాళ్ళందరికీ అండి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ సందర్భంగా ఇక వీడియోలో మరికొన్ని విషయాలు మనం ముచ్చటించుకుందాం. మరి ఆగస్టు 15 1947 బ్రిటిష్ పాలన అంతమైపోయి భారతదేశంలో స్వాతంత్రం వస్తే హైదరాబాద్ పరిస్థితి ఏమిటి? హైదరాబాద్ అని చెప్పి నేను మాట్లాడుతుంటే కేవలం ఇప్పుడు మీరు చూస్తున్న హైదరాబాద్ అనబడే ఒక నగరం కాదండి, హైదరాబాద్ స్టేట్ అని చెప్పి అర్థం చేసుకోవాలి. అంటే ప్రస్తుతం మనం మ్యాప్లో చూస్తే తెలంగాణలో ఉన్న జిల్లాలన్నీ అందులో ఉన్నాయి, కర్ణాటకలోని కొంత ప్రాంతం ఉంది, మహారాష్ట్రలోని కొంత ప్రాంతం ఉంది. అంత పెద్దది హైదరాబాద్ స్టేట్. అంత పెద్ద హైదరాబాద్ స్టేట్కు స్వాతంత్రం రాలేదు. అప్పుడు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, ఆయన హైదరాబాదు నవాబు, ఆయనే నిజాం అని చెప్పి మనం పిలుచుకుంటామే, ఆయన పేరు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అప్పుడున్న వ్యక్తి. ఆయన ఏమన్నాడంటే, మాది స్వతంత్ర రాజ్యము, ఈ హైదరాబాద్ స్టేట్ను మేము భారతదేశంలో కలపము అని ప్రకటించాడు. మరి భారత్, పాకిస్తాన్ రెండూ విడిపోయాయి కదా, కొంతమంది పెద్దల దయ వల్ల, కొంతమంది పెద్దల చలువ వల్ల చాలామంది లక్షలాది మంది ప్రజలు మరణించారు. మీకు గుర్తుండే ఉంటుంది దేశ విభజన. మరి నువ్వు ముస్లింవి కదా, ముస్లిం రాజ్యం చేయాలి అన్నట్టుగా నువ్వు ప్రయత్నం చేస్తున్నావు కదా, పోనీ పాకిస్తాన్లోనన్నా కలుస్తావా అని చెప్పి ప్రశ్న వేశారు బ్రిటిష్ వారు. లేదు నేను పాకిస్తాన్లో కలవను అన్నాడు. అయితే అసలు ఆయన దగ్గర డబ్బు కూడా అండి, ఏం తక్కువ డబ్బు లేదు నిజాం దగ్గర. ప్రపంచంలో ఉన్న ధనికులలో ఆయన కూడా ఒకడు. అప్పట్లో టాప్ 10 లిస్టు తీస్తే 236 బిలియన్ల సంపద అప్పట్లోనే ఆయన దగ్గర ఉంది అన్నది చరిత్రకారులు చెప్తూ ఉన్నారు. 5 టన్నుల దాకా బంగారం ఆయన దగ్గర ఉండేది అని చెప్పి తెలుస్తోంది. హైదరాబాద్ ఆ స్టేట్ స్వతంత్ర సంస్థానంగా ఉండాలి అని మేము నిర్ణయించుకున్నాం అని చెప్పాడు. అంతేకాదు ఆయన ఒక ఫర్మానా జారీ చేశాడు 1947. మొత్తం అంటే ప్రస్తుతం ఉన్న తెలంగాణ ప్రజలందరికీ అర్థమయ్యేలాగా ఫర్మానా జారీ చేశాడు. బ్రిటిష్ వాళ్ళకందరికీ అర్థమయ్యేలాగా ఫర్మానా జారీ చేశాడు. అప్పటి వరకు ఈయన బ్రిటిష్ వాళ్లకు కప్పం కడుతూ వస్తున్నాడు. మీరు వెళ్ళిపోయేదేదో మీరు వెళ్ళిపోండి, భారతదేశంలో మేము కలవము, మేము స్వతంత్రంగా ఉంటాము, నేను రాజును, ఈ రాజ్యాన్ని చూసుకోవడానికి కావాల్సిన బలము, డబ్బు, సైన్యము అంతా నా దగ్గరుంది అని నిజాం మాట్లాడడం మొదలుపెట్టాడు. ఫర్మానా ఎప్పుడైతే విడుదల చేశాడో ఇక అప్పుడే అండి ఈ హైదరాబాద్ స్టేట్ భవిష్యత్తుకు సంబంధించిన చర్చ ప్రారంభమయ్యింది. అసలు ఏం జరుగుతుంది అని. భారత్లోనూ కలవనంటాడు, పాకిస్తాన్లోనూ కలవనంటాడు. ఆగస్టు 8వ తేదీన 1947 నిజాం ప్రకటన చేశాడు. అంటే భారతదేశానికి స్వాతంత్రం రావడం కంటే వారం రోజుల ముందే ప్రకటన చేశాడు. అప్పట్లో భారతదేశానికి గవర్నర్ జనరల్గా ఉన్న లార్డ్ మౌంట్ బాటన్ ఆయన నిజాంతో మాట్లాడాడు, చాలాసేపు వివరించాడు. మీరు స్వతంత్రంగా ఉండలేరు, అసాధ్యము, భారతదేశం చాలా పెద్దది. ఈ పటేలు వీళ్ళందరి ఆలోచన చూస్తుంటే మొత్తం అన్ని రాజ్యాలన్నింటినీ విలీనం చేసి భారతదేశాన్ని ఒక అఖండమైన దేశంగా చూస్తూ ఉన్నారు, మీరు ఇలా ఉండలేరు, మీ అధికారాలన్నింటినీ కూడా చిట్ట చివరికి కోల్పోయి వీధినబడాల్సిన పరిస్థితి వస్తుంది, చూసుకోండి అని లార్డ్ మౌంట్ బాటన్ ఒక హెచ్చరిక కూడా చేశాడు నిజాంకు. అయితే నిజాం వినలేదు. బ్రిటిష్ అధికారులు ఏం చేశారంటే, సరే మా నేతృత్వంలో ప్రజాభిప్రాయ సేకరణ జరిపిద్దాము, ఇప్పుడు మీరు ఉన్నటువంటి హైదరాబాద్ స్టేట్లో అంటే తెలంగాణ జిల్లాలు, ఇంతకుముందు నేను చెప్పానే మహారాష్ట్రలోని కొంత ప్రాంతం, కర్ణాటకలోని కొంత ప్రాంతం అంతా ప్రజాభిప్రాయ సేకరణ జరిపిద్దాము, ఓటింగ్ వేయిద్దాము అని చెప్పి అన్నారు. నిజాం నవాబ్ ఊరుకుంటాడా? ఓటింగా? రాచరికం కదండి, ఓటింగ్ లేదు, గీటింగ్ లేదు, అని మీ బ్రిటిష్ వాళ్ళు మీరు చూసుకోండి, భారతదేశంలో చూసుకోండి, నాకు భారతదేశంతో సంబంధం లేదు, మా సంస్థానాలలో ఓటింగ్ ఏంటి, నేనే రాజును, దైవ ప్రతినిధిని, ప్రజాభిప్రాయ సేకరణ అనేది అస్సలు ఇక్కడ కుదరదు అని చెప్పి చెప్పాడు. హైదరాబాద్ స్టేట్ నా స్వతంత్ర స్టేట్ అని చెప్పి మాట్లాడడం మొదలుపెట్టాడు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ముందు వాటికి అంగీకరించారు, కూర్చున్నారు. ఈయనను ఎలా ఒప్పించాలి అని చెప్పి ఆయనకు కూడా అర్థం కాలేదు పటేల్ గారికి. ఎందుకంటే పటేల్ గారు అప్పటికే చాలామంది రాజులతో మాట్లాడారు, చాలా తిరిగారు. ఆయన ఆరోగ్యం కూడా పాడైపోయిందండి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిది. అప్పట్లో అసలు ఎంతమంది రాజులతో మాట్లాడారో, ఒక్కొక్క రాజు ఒక్కొక్క లిస్టు చెప్తాడు, వాళ్ళందరితో మాట్లాడి ఒప్పించడం, భారతదేశంలో విలీనమయ్యేలా చేయడం, అలా చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఈ నిజాంను ఏం చెప్పి ఒప్పించాలి? సరే మీ హైదరాబాద్ సంస్థానానికి ఏ సంస్థానానికి ఇవన్నీ కొన్ని ముఖ్యమైన మినహాయింపులు ఇస్తాము అని చెప్పారు పటేల్ గారు. హైదరాబాదు నిజాం మాత్రం దేనికి ఒప్పుకోలేదు. ఆయన స్వతంత్ర రాజ్యంగా ఉండాలి అని చెప్పి అనుకున్నాడు. పాకిస్తాన్లో కలవాలా వద్దా అన్న చర్చలు కూడా చాలా వచ్చాయి. అయితే ఆయన ఒప్పుకోలేదు దేనికి కూడా. పాకిస్తాన్లో కలవమని పటేల్ గారు వీళ్ళెవరూ చెప్పలా. నిజాం సన్నిహితులు మాట్లాడడం మొదలుపెట్టారు. ముస్లిమ్స్ అందరూ పాకిస్తాన్కి వెళ్ళిపోయారు కదా, భారతదేశంలో కొంతమంది ఏదో భారతదేశంలో ఉన్నారు కాబట్టి మనం పాకిస్తాన్లో కలిస్తే ఎలా ఉంటుంది అని కూడా ఆలోచన చేశారు. ఒకవేళ అదే గనక జరిగి ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రాంతం, ఇప్పుడు తెలుగు వాళ్ళందరూ ఆంధ్రప్రదేశ్ ప్రాంతం అని చెప్పి మనం పిలుచుకుంటున్నటువంటి ప్రాంతం పరిస్థితి ఎలా ఉండేది ఊహించండి. ఏది ఇప్పుడు తెలంగాణ ప్రాంతం గనక పాకిస్తాన్లో భాగం అయ్యుంటే ఏమై ఉండేది ఒకసారి ఊహించండి. ఇప్పుడు పాకిస్తాన్ కశ్మీర్ లోపలికి ఎలా తీవ్రవాదులను పంపించి ఏమేం చేస్తుందో మనం చూస్తున్నాం. కశ్మీర్లో రక్తం ఎలా పారించారో చూసాం 70 ఏళ్లుగా. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అలా అయ్యేది, కర్ణాటక పరిస్థితి అలా అయ్యేది. ఎందుకని ఏ కరాచీలోనో పాకిస్తాన్లో ఫ్లైట్ వేసుకుంటారు, ఇప్పుడున్న హైదరాబాద్లో దిగుతారు, ఇక ఏమేం చేయాలో అవన్నీ చేస్తారు. అంటే పూర్తిగా ప్రస్తుతం తెలంగాణ ప్రాంతంలో ఉన్న హిందువులందరినీ ముస్లింలుగా మార్చే ప్రయత్నం. అలాగే పక్కనున్న ఆ రాష్ట్రాలు అనుకోండి, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, అక్కడికి పాకిస్తాన్ నుంచి రప్పించిన తీవ్రవాదులను కూడా పంపించి ఏమేం చేసేవాళ్ళో అవన్నీ కూడా వాళ్ళు చేసుండేవాళ్ళు. ఒకవేళ హైదరాబాద్ స్టేట్ కనుక పాకిస్తాన్లో కలిసి ఉంటే ఒకసారి ఊహించుకోండి ఎంత ఘోరం జరిగేదో. అలా ఇలా కలుపుతారండి, భౌగోళికంగా అదక్కడ ఇది ఇక్కడ ఉంది అంటారా? అవునా, ప్రస్తుతం బంగ్లాదేశ్ అని చెప్పి మనం పిలుచుకుంటున్నటువంటి ఆ ప్రాంతం భౌగోళికంగా ఎక్కడుందండి చెప్పండి? భారతదేశంలో ఉన్న పంజాబ్ను కోసి పారేసి ఒక ముక్కలాగా కేక్ కోసినట్టు కోసి ముస్లిమ్స్ అందరూ అటువైపు వెళ్ళిపోండి, పశ్చిమం వైపు ఉండండి అన్నారు. పశ్చిమ బెంగాల్ను కేక్ ముక్క కోసినట్టు కోసేసి ముస్లిమ్స్ అందరూ అటు తూర్పు వైపు వెళ్ళండి, తూర్పు వైపు కోసిన ఆ కేక్ ముక్క లాంటి ఆ భాగాన్ని, పశ్చిమం వైపు కోసిన ఆ కేక్ ముక్క లాంటి భాగాన్ని పాకిస్తాన్ అని పిలుద్దాం కానీ అని చెప్పారు. మరి అలాంటప్పుడు భారతదేశానికి మధ్యలో ఉన్నటువంటి ఈ హైదరాబాద్ను కూడా పాకిస్తాన్లో కలిపి ఉంటే ఏం జరిగి ఉండేది ఆలోచించండి. నిజాంకు చాలామంది సలహాలు ఇచ్చారు ఆయన పక్కనున్న పెద్దవాళ్ళు. ఆ చర్చలు కూడా జరుగుతూ ఉండేవి, ఆలోచిస్తూ ఉండేవాళ్ళు. ఈ భారతదేశంలో ఉన్న హిందువులందరూ మనల్ని బతకనిస్తారా, ఏం చేస్తారు అన్న ఒక మెసేజ్ను కూడా ముస్లింలలో, అంటే ప్రస్తుతం తెలంగాణ ప్రాంతంలో ఉన్న ముస్లింలలో తీసుకొని వెళ్ళారు, భయోత్పాతాన్ని సృష్టించారు. ఇక నిజాము అప్పటి వరకు, అంటే మన భారతదేశానికి స్వాతంత్రం రావడం కంటే దాదాపు 90 ఏళ్ల ముందు నుంచే బ్రిటిష్ వారికి కప్పంగా అడుగుతూ ఉన్నాడు. ఆయన బ్రిటిష్ వారిని ఎదిరించేంతటి సామర్థ్యం ఆయనకు లేదు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఈ పటేలు వీళ్ళందరినీ ఏముందిలే ఎదిరించవచ్చు అని చెప్పి అనుకున్నాడు. అయితే ఈయన ముస్లిం పాలకుడు కాబట్టి ముస్లిం దేశంగా ఏర్పడిన పాకిస్తాన్ పట్ల చాలా చాలా సానుభూతి ఉంది. ఇక ఆలోచించడం మొదలుపెట్టాడు. అయితే ఢిల్లీ పెద్దలు, అంటే ఎవరు, పటేలు, అలాగే పటేల్ యొక్క అనుయాయులు, వాళ్ళందరూ నిజాంతో కూర్చొని చెప్పారు, అయ్యా ఇప్పటి వరకు లండన్ పాత్ర పోషించింది కదా భారతదేశానికి సంబంధించిన నిర్ణయం తీసుకోవడంలో, ఇక మీదట మన భారతదేశంలోనే ఉన్న ఢిల్లీ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. భారతదేశంలోనే ఉండే వివిధ ప్రాంతాలలో ఉన్నవాళ్ళు ఎంపీలుగా ఎన్నుకోబడి ఢిల్లీకి వస్తారు. అక్కడ మన పార్లమెంట్ ఉంది, అక్కడ మన చర్చలు జరుగుతాయి, ఏ ఏ రాష్ట్రానికి ఏం న్యాయం చేయాలని అక్కడ నిర్ణయం తీసుకుంటాం, అంతే తేడా అని చెప్పి వివరించడం మొదలుపెట్టారు. రక్షణ కానీ, విదేశాంగ శాఖ కానీ, కమ్యూనికేషన్స్ కానీ మొత్తం భారత కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుంది అని చెప్పి ఒప్పించడానికి ప్రయత్నం చేశారు. కానీ నిజాం వినలేదు. లండన్ లేనే లేదు, ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి నేను సర్వస్వతంత్రుణ్ణి, నాకు అసలు భారతదేశంతో సంబంధం లేదు అని చెప్పి ఆయన మాట్లాడడం మొదలుపెట్టాడు. ముందు భవిష్యత్తులో నెహ్రూ అండ్ నేను ఇద్దరం సమాన స్థాయి వ్యక్తులలాగా మేము చర్చలు జరపాలి. ఎందుకని నెహ్రూ భారతదేశానికి ప్రధానమంత్రి, నేను హైదరాబాద్ రాజ్యానికి రాజును కాబట్టి ఒక రాజు ఒక ప్రధానమంత్రి సమాన స్థాయిలో కూర్చొని ఏ చర్చలైనా జరగాలి అని చెప్పి ఆయన పట్టుబట్టడం మొదలుపెట్టారు నిజాం. అయితే భారత ప్రభుత్వం కోరింది అలా కాదు, ఇప్పుడున్న యథాతథ స్థితి అయితే ఉంచుదాము, ఆలోచిద్దాము అని చెప్పారు. ఇక నిజాం దగ్గర ఉన్నటువంటి మంత్రులు ఉంటారు కదండి, రాజు అనేసరికి ఆయన మంత్రులు, ఆయన దగ్గర ఉన్న అధికారులు, ఇక వాళ్ళు ఏమేం చేశారంటే ఇలా కాదు, నిజాంను ఏదో ఒక క్షణం భారత ప్రభుత్వం లొంగ తీసుకోవచ్చు, కానీ ఇలా కాదు, ఏం చేయాలి, మనందరం ముస్లింలందరినీ, అంటే తెలంగాణ ప్రాంతంలో ఉన్న ముస్లింలందరినీ ఏకం చేయాలి, తెలంగాణ ప్రాంతంలో ఉన్న హిందువులలో చాలామందిని ముస్లింలుగా మార్చి మన సైన్యంలో చేర్చేయాలి, అప్పుడే మనకు భారత ప్రభుత్వంతో యుద్ధం కనుక చేయాల్సి వస్తే మనకు ఎక్కువ మంది ముస్లిమ్స్ ఉంటారు, వాళ్ళు భారత ప్రభుత్వం మీద యుద్ధం చేస్తారు అని ఆలోచించారు. అలా రజాకార్లు అని పిలవబడే ఒక సైన్యం తయారయ్యింది, ప్రైవేట్ సైన్యం అనుకోండి. రజాకార్ అంటే ఏం లేదండి, స్వయం సేవక్ అని చెప్పి అర్థం. అంటే ఎవరు ఆర్డర్స్ వేయకుండా తానే వెళ్ళి ఏం చేయాలో ఆ పని చేసేస్తాడు లక్ష్యానికి అనుగుణంగా. రజాకార్ అంటే అది స్వయం సేవకుడు అని చెప్పి అర్థం. ఆ రజాకార్ల యొక్క నేత ఖాసీం రజ్వీ, ఆయన నేతృత్వంలో 50,000 మంది ముస్లిమ్స్ నిజాం యొక్క ప్రధానమంత్రి ఉన్నారు ఆ నివాసాన్ని చుట్టుముట్టారు. లేదు లేదు, నిజాం ఇలా తాత్సారం చేస్తే కుదరదు, మనందరం ముస్లిం రాజ్యంగా తయారు చేయాలి అని చెప్పి నిజాం ప్రధానమంత్రి మీద ఒత్తిడి తీసుకొచ్చారు రజాకార్లు. టెలిఫోన్ లైన్స్ అన్ని తెంపేశారు, భవనాలను మొత్తం తగలబెట్టేస్తామని చెప్పి బెదిరించారు. నిజాం దగ్గర ఉన్న పోలీసులు ఏం చేయగలుగుతారండి, పైగా నిజాంకు కూడా అదే ఉంది, ముస్లిం రాజ్యంగా మార్చాలి నియంతృత్వం. నిజాం ప్రధానమంత్రి చేత రాజీనామా చేయించారు రజాకార్లు, ఖాసీం రజ్వీ వీళ్ళందరూ. యుద్ధం ప్రారంభించారు. ఎవరి మీద యుద్ధము, భారత ప్రభుత్వం మీద యుద్ధం చేస్తే వేరు, ప్రజల మీద యుద్ధం చేయడం మొదలుపెట్టారు. గత 70 సంవత్సరాలుగా మన కశ్మీర్లో ఏం జరిగిందో, రక్తపాతం ఎలా జరిగిందో, రక్తం ఏరులై ఎలాగైతే పారిందో, లక్షలాది మంది కశ్మీర్లో హిందువులు ఎలాగైతే తమ నివాసాలను వదిలిపెట్టి వెళ్ళిపోయారో, నివాసాలను వదిలిపెట్టి వెళ్ళిపోలేని వాళ్ళు అసహాయులు బలవంతంగా ముస్లిం మతంలోకి ఎలాగైతే మార్చబడ్డారో, అలాగే అండి హైదరాబాద్ స్టేట్లో రజాకార్లు హల్చల్ చేయడం మొదలుపెట్టారు. ఒకసారి ఆలోచించండి, హైదరాబాద్ స్టేట్ భారత ప్రభుత్వంలో కలవకపోయి ఉంటే రజాకార్లు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి హిందువులను మగవాళ్లకు సుంతీలు చేయడము, ఆడవాళ్ల మీద అఘాయిత్యాలు చేయడము, బలవంత మత మార్పిళ్ళు, కొట్టడము, చంపడము, పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ మీద కూడా కన్నేయడము, ఇలా చాలా చాలా చేసేవాళ్ళు. ఆలోచిస్తున్నారండి. ఇక రజాకార్ల నేత ఖాసీం రజ్వీ ఆయన నేతృత్వంలో ఒక చర్చలు చేయడానికి ఒక బృందం ఢిల్లీకి వెళ్ళింది. అయితే లార్డ్ మౌంట్ బాటన్ రజాకార్లతో చెప్పాడు, లేదు లేదు, మేము అసలు ఏం మార్చము, నిజాము ఈ ఒప్పందం మీద సంతకాలు చేయాలి. ఏంటి ఒప్పందము అనంటే నిజాం స్టేట్ అంటే హైదరాబాద్ స్టేట్ స్వతంత్ర రాజ్యంగా ఉండడానికి వీల్లేదు, అటు పాకిస్తాన్ వైపు కూడా వెళ్ళడానికి వీల్లేదు, భారతదేశంలోనే కలవాలి అని చెప్పి లార్డ్ మౌంట్ బాటన్ చెప్పాడు. లార్డ్ మౌంట్ బాటన్ ఎందుకు చెప్పాడు అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ లార్డ్ మౌంట్ బాటన్కి చాలా చాలా స్ట్రాంగ్గా చెప్పాడు, మీరు వెళ్ళిపోతున్నారు, ఇప్పటికే దేశాన్ని విభజించారు, హైదరాబాద్ స్టేట్కి సంబంధించిన నిర్ణయాలు ఏవి మీరు స్వతంత్రంగా తీసుకోవడానికి వీల్లేదు, మీరు ఇక్కడ మాకు అధికారాలు అప్పగించి వెళ్ళిపోవడానికి ఉన్నారు తప్ప హైదరాబాద్ స్టేటు స్వతంత్రంగా ఉండాలి అన్న నిర్ణయం కనుక మీరు కనుక తీసుకున్నారంటే మళ్ళీ ఒక ఉద్యమం అనేది ఇక్కడ జరిగే పరిస్థితి వస్తుంది. భవిష్యత్తులో బ్రిటన్కు భారతదేశానికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థితికి వస్తుంది అని చెప్పి సర్దార్ వల్లభాయ్ పటేల్ లార్డ్ మౌంట్ బాటన్కు చాలా చాలా సాఫ్ట్గా ఆయన హెచ్చరికలు జారీ చేశారు మీటింగ్స్లోనే. ఇంకా దాంతో లార్డ్ మౌంట్ బాటన్ కూడా రజాకార్లకు చెప్పాడు, కాసిం రజ్వీకి వాళ్లకు, లేదు లేదు హైదరాబాదు స్టేట్ స్వతంత్ర రాజ్యంగా ఉండదు, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆయన ఏం చెప్తే అది వినండి అన్నట్టుగా ఈయన కూడా సమాధానం ఇచ్చాడు. ఇక రజాకార్లు ఈలోపు ఏం చేయడం మొదలుపెట్టారంటే ఎలాగైనా సరే ఇప్పుడున్న తెలంగాణ ప్రాంతాన్ని ఒక స్వతంత్ర ఇస్లామిక్ రాజ్యంగా మార్చాలి, స్వతంత్ర ఇస్లామిక్ రాజ్యంగా కొనసాగించేలాగా రకరకాల మార్గాలను వెతకడం మొదలుపెట్టారు. అలాగే నిజాం దగ్గరున్న సలహాదారులు, నిజాం దగ్గరున్న మంత్రులు, రజాకార్లు వీళ్ళందరూ కలిసి ఆలోచించడం మొదలుపెట్టారు. అయితే భారత ప్రభుత్వము నిజాం స్టేట్కు వెళ్లాల్సినటువంటి మార్గాలను మొత్తం మూసిపారేసింది. అప్పటి వరకు హైదరాబాద్ స్టేట్ను సరే మీరు స్వతంత్రంగా కాదు ఉండాల్సింది, భారతదేశంలో కలవండి అని చర్చల మీద చర్చలు చర్చల మీద చర్చలు చేస్తున్నారు, విలీనం కాండి విలీనం కాండి అని. కానీ ఎప్పుడైతే ఈ నిజాం స్టేటు ఒప్పుకోకపోగా భారత ప్రభుత్వం మీదే యుద్ధం ప్రకటించే స్థితిలోకి దిగిందో ఇక భారత ప్రభుత్వం ఊరుకోలేదు. నిజాం రాజ్యానికి ఏ ఏ మార్గాల గుండా ఆయుధాలు వస్తాయి, ఏ ఏ మార్గాల గుండా ఆహారం వస్తుంది, ఏమేమి వస్తున్నాయి, ఆ మార్గాలన్నింటినీ ఒక్కొక్కటి మూసేసుకుంటూ వచ్చింది. నిజాం రాజ్యంతో విదేశాలలో ఉన్న వాళ్లకు సంబంధాలు ఉంటాయి కదండి, అంటే వ్యాపార సంబంధాలు కానీ, ఆహారం పంపించే సంబంధాలు కానీ, ఆయుధాలు కానీ ఎన్నెన్నో ఉంటాయి కదా, గుర్రాలు కానీ ఎన్నెన్నో వస్తూ ఉంటాయి. వాటన్నింటి మీద అండి ఒక ఆంక్షలు విధించింది భారత ప్రభుత్వం. దాంతో హైదరాబాద్ స్టేట్లో రేషన్ కొరత ఏర్పడింది, తిండి దొరకని పరిస్థితి వచ్చింది. అయితే నల్గొండ, వరంగల్ ఈ రెండు జిల్లాలలో సాయుధ రైతాంగ పోరాటం ప్రారంభమయ్యి అక్కడ కొంతమంది నాయకులు బయలుదేరి తుపాకులు తయారు చేసుకోవడము, మనం దాశరథి రంగాచార్య, దాశరథి కృష్ణమాచార్య మనం మాట్లాడుకుంటాం, ఇంకా మరికొంతమంది. అలాగే ఖమ్మం జిల్లా, ఇక మరికొన్ని జిల్లాలు, ప్రముఖంగా అయితే నల్గొండ, వరంగల్ జిల్లా అని చెప్పి మనం చెప్పాలి. ఎందుకు అనంటే ఈ రెండు జిల్లాలలో కొన్ని ప్రాంతాలలో సమాంతర పాలన కొనసాగించడం మొదలుపెట్టారు. వాడేవాడు నిజాము, వాడికి మనం ఊడిగం చేయడం ఏంటి, కాదు మనమేంటో మనల్ని మనం పరిపాలించుకుందాము అని స్వతంత్రంగా కొంతమంది నాయకులు బయలుదేరి తుపాకులు పట్టుకొని అలా నల్గొండ, వరంగల్ జిల్లాలలో వందలాది గ్రామాలలో స్వతంత్ర సమాంతర పాలన ప్రారంభమయ్యింది. నిజాము ఆయుధాలు ఎక్కడి నుంచి తెప్పించుకోవాలి ఆయనకు అర్థం కాల, చాలా ప్రయత్నం చేశాడు ఆయన భారత ప్రభుత్వం మీద యుద్ధం చేయడానికి, ఆయుధాలు తెప్పించుకోవడానికి షిప్పుగుండా. అయితే నిజాంకు ఖాసిం రజ్వీ ఆయన నేతృత్వంలో ఉన్న రజాకార్ల బృందం చెప్పింది, మీరేం వరీ కాకండి నిజాం గారు, మేం చూసుకుంటాము, ప్రభుత్వ వ్యవస్థలన్నింటినీ మా చేతుల్లోకి మేము తీసుకుంటాం, మీరు ఊరుకోండి, మేం చూపిస్తాం ఒక్కొక్కడికి చుక్కలు చూపిస్తాం అని చెప్పి బయలుదేరి ఇక గ్రామాల మీద పడ్డారు. వరంగల్, నల్గొండ అని లేదు ఇక అన్ని గ్రామాలు. మెదక్, మనం బైరంపల్లికి సంబంధించిన ఒక వీడియో పెట్టుకున్నాం, 96 శవాల చుట్టూ స్త్రీలను నగ్నంగా చేసి బతుకమ్మ ఆడించారు అని. అది ఏ జిల్లాలో ఉంది, ప్రస్తుతం సిద్దిపేట, మెదక్ జిల్లా. ఇక నిజామాబాద్ నుంచి మొదలెట్టి ఇక ఆ జిల్లా ఈ జిల్లా అని కాదండి, తెలంగాణనే కాదు, కర్ణాటక ప్రాంతంలో ఎంతవరకైతే హైదరాబాద్ స్టేట్ ఉందో, మహారాష్ట్రలో ఎంతవరకైతే హైదరాబాద్ స్టేట్ ఉందో అన్ని చోట్లకి ఈ రజాకార్ల బృందం వెళ్ళింది. లక్షలాది మంది రజాకార్లు, వాళ్ళ చేతుల్లో ఆయుధాలు, గ్రామాల లోపలికి వెళ్ళి ప్రజల మీద అఘాయిత్యాలు చేయడం మొదలుపెట్టారు, లూటీ చేయడం మొదలుపెట్టారు. ఎందుకని, భారత ప్రభుత్వము తిండి గింజలు లేకుండా చేసింది కదా, ఎవరికి నిజాంకు రావాల్సిన ఆ రేషను అవన్నీ రాకుండా అడ్డుకుంటోంది. అందుకని చెప్పి లూటీలు చేస్తూ వీళ్ళకి కావాల్సిన బియ్యం బస్తాలు అవన్నీ తీసుకొని నిజాం గోదాముకు తరలించడము ఇవన్నీ చేయడం మొదలుపెట్టారు. అంతేకాదు, భారతదేశం నుంచి పాకిస్తాన్కు వెళ్ళని లేదా వెళ్ళలేని ముస్లిమ్స్ ఉంటారు కదా ప్రస్తుత తెలంగాణ జిల్లాలలో, వాళ్ళందరినీ కలిసి రజాకార్లు మీటింగులు పెట్టి హైదరాబాద్ స్టేటుకు మీరు మద్దతిస్తూనే ఉండండి, మనం ముస్లిం మెజారిటీ రాజ్యంగా ఈ తెలంగాణను అంటే ఈ హైదరాబాద్ స్టేట్ను చేయబోతూ ఉన్నాం. ఎప్పుడైతే ముస్లిం మెజారిటీ రాజ్యం అవుతుందో మీరు పాకిస్తాన్కి వెళ్ళలేకపోయామని చెప్పి మీరు బాధపడక్కర్లా. మళ్ళీ ఇక్కడ మనమే రాజ్యం చేస్తాం, మరో పాకిస్తాన్ లాగా మనం ఇక్కడ చేయగలుగుతాం, మీరేమీ వర్రీ కాకండి అన్నట్టు చెప్పారు. తర్వాత మరికొన్ని చోట్లయితే నల్గొండ జిల్లా అక్కడ నిజాం రాజు ల్యాంకాస్టర్ అనే యుద్ధ విమానాలు కొన్నాడు, ఈజిప్ట్ నుంచి అవి బయలుదేరబోతున్నాయి, కొద్ది రోజులే సమయం ఉంది, ఆ యుద్ధ విమానాలు బాంబే, మద్రాస్, కలకత్తా, విజయవాడ ఈ 4 నగరాల మీద బాంబుల వర్షం కురిపించబోతూ ఉన్నాయి. 2వ ప్రపంచ యుద్ధంలో ఎలాగైతే యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపించాయో చాలా దేశాల మీద, అంటే ఆ దేశాల మధ్య యుద్ధాలు జరిగినప్పుడు, అలాంటి ల్యాంకాస్టర్ యుద్ధ విమానాలను నిజాం కొన్నాడు. అలాంటి యుద్ధ విమానాలు బయలుదేరబోతున్నాయి. విజయవాడ సర్వనాశనం అయిపోతుంది, కలకత్తా, మద్రాస్, బాంబే సర్వనాశనం, అలా నిజాం గెలవబోతూ ఉన్నాడు అని చెప్పడం మొదలుపెట్టారు. హైదరాబాద్ స్టేట్లో ఉన్న ఏమీ తెలియని అమాయక ముస్లింలు ఉంటారు కదా, ఏమీ తెలియని వాళ్ళు, అమాయక ముస్లింలు అంటే నా ఉద్దేశము వార్తలు కూడా చదవలేని వాళ్ళు, బయటి ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియలేని వాళ్ళు, భారత ప్రభుత్వం ఎంత బలంగా ఉందో తెలుసుకోలేని అజ్ఞానులు, అమాయకులు ఎందుకు అజ్ఞానులు అందాం, అలాంటి ముస్లిమ్స్ చర్చించుకోవడం మొదలుపెట్టారు. మన నిజాం రాజుగారు విమానాలు కొన్నారంట, వస్తాయంట, తీసుకొచ్చి వేసేస్తారంట, విజయవాడ, కలకత్తా, మద్రాసు, బాంబే సర్వనాశనం అవుతాయంట, మళ్ళీ మనదేనంట రాజ్యం, ఇలా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. రజాకార్లు అంతటితో ఊరుకోలేదు, భారత కరెన్సీని హైదరాబాద్ స్టేట్లో నిషేధించారు. ఇండియన్ కరెన్సీ ఎక్కడా కనిపించడానికి వీల్లేదు. అలాగే ఖనిజాల ఎగుమతి మీద ఆంక్షలు విధించడం మొదలుపెట్టారు. హైదరాబాద్ స్టేట్ నుంచి వెళ్లాల్సినటువంటి ఖనిజాలు కొన్ని ఉంటాయి కదా, రా మెటీరియల్, వాటి మీద ఆంక్షలు విధించారు. ఇక హైదరాబాద్ గుండా వెళుతున్నటువంటి, అంటే హైదరాబాద్ స్టేట్ గుండా వెళుతున్నటువంటి రైళ్ల మీద మూక దాడులు చేయడం మొదలుపెట్టారు. ఆ రైళ్లలో నుంచి హిందువులను బయటికి లాగి వాళ్ళని చంపడం మొదలుపెట్టారు, రైళ్ల మీద దాడులు. ఇక గ్రామాలలో రజాకార్లు చేసిన దారుణాల గురించి మనం మాట్లాడాలంటే ఒక్కొక్క గ్రామం ఒక్కొక్క రక్త చరిత్రను తలపిస్తుంది, అంత భయానకం. కొన్ని చెప్పాలి అంటే ఒక గ్రామానికి వెళ్ళి రజాకార్లు, ఇలాంటివి చాలా చోట్ల జరిగాయండి, ఒకటి చెప్తున్నాను, మాకు టీ పెట్టుకోవాలి అనుంది, పాలు తీసుకొచ్చి ఇవ్వండి అని చెప్పి అడిగారు. పాలు లేవు బాబు, పాలు లేవు అని చెప్పి చెప్పారు ఆ గ్రామంలో ఉన్నవాళ్ళు. ఓహో పాలు లేవా, సరే అయితే అని చెప్పి ఆ కాసిం రజ్వీ నేతృత్వంలో ఉన్న రజాకారులు ఒకళ్ళ చెవుళ్ళల్లో ఒకళ్ళు ఏదో ఊదుకున్నారు, ఏదో చెప్పుకున్నారు, సరే అని చెప్పి తలలూపి గ్రామంలో ఉన్న స్త్రీలందరినీ బయటికి తీసుకొని వచ్చారు, నడి బజార్కు తీసుకొచ్చారు, గిన్నెలు తీసుకొని వచ్చారు. ఆ స్త్రీల వాళ్ళ జాకెట్లన్నీ తీసేసి వాళ్ళ వక్షోజాల నుంచి పాలు పిండి వాటిని గిన్నెలల్లో పట్టారు. అంటే పసిపిల్లలకు ఇవ్వాల్సినటువంటి స్త్రీల పాలు గిన్నెలల్లో పట్టి దాంతో ఛాయ్ పెట్టించి నడి రోడ్డు మీద అక్కడే ఛాయ్ తాగారు వాళ్ళు. ఇది రజాకార్లు చేసినటువంటి దారుణాలు. ఇక స్త్రీల మీద అయితే ఎన్ని అఘాయిత్యాలు, హిందువులు అని కనిపించేలాగా ఏ గుర్తులను ఆ స్త్రీలు ధరించినా సరే, అంటే బొట్టు పెట్టుకోవడం, తాళిబొట్టు, కాలికి మట్టెలు, ఇలాంటివి ఏం కనిపించినా సరే ఆ స్త్రీలను అత్యంత కిరాతకంగా మూకుమ్మడిగా వాళ్ళ మీద అఘాయిత్యాలు చేయడం. ఇక మీరు అర్థం చేసుకోవాలి, వాటన్నింటిని నేను ఇక వర్ణించలేను, అంత బాధాకరం. ఇక హిందువులు పురుషులనైతేనేమో వాళ్ళను చంపేయడం. రజాకార్ల నుంచి తమ గ్రామాలను రక్షించుకోవడానికి అక్కడక్కడ గ్రామాలలో రక్షక దళాలు అని చెప్పి ఏర్పడ్డాయి. బైరంపల్లిలో అదే జరిగింది. కోట బురుజుల మీద ఎక్కి నిలబడి తమ గ్రామాలను కొంతమంది యువకులు రక్షించుకుంటూ ఉండేవారు. దూరం నుంచే రజాకార్లు వస్తున్న విషయాన్ని పసిగట్టి గ్రామంలో ఉండే వాళ్ళకి చెప్పేవాళ్ళు. గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ చుట్టుపక్కల ఉన్న అడవుల్లోకి, పొలాల లోపలికి పారిపోతూ ఉండేవాళ్ళు. రజాకార్లు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తమ తమ గ్రామాల లోపలికి వచ్చేవాళ్ళు. ఇలా జరుగుతూ ఉండేది. ఒకసారి రజాకార్లను ఎదిరించారు కూడా బైరంపల్లిలో, మరోసారి ఎదిరించారు. 3 సార్లు మమ్మల్ని ఎదిరిస్తారా, మీ సంగతి ఏంటో తెలుస్తామని ఎక్కువ సైన్యాన్ని, రజాకార్ల సైన్యం అంటే ముస్లిం సైన్యం అని అర్థం చేసుకోవాలి, అందులో స్త్రీలు కూడా ఉండేవారండోయ్ రజాకార్లలో, తీసుకొని వచ్చి బైరంపల్లి గ్రామాన్ని నాశనం చేశారు. ఇక గ్రామాలను తగలబెట్టడం, స్త్రీలను నగ్నంగా చెట్లకు వేలాడదీయడం, ఒక భయోత్పాత వాతావరణం. ఇక అంత భయానకమైనటువంటిది ఈరోజు వరకు ఏ సినిమాలలో కూడా చూపించలేదు. మనకు విజేంద్ర ప్రసాద్ గారు రాజన్న అని చెప్పి సినిమా తీశారు, కానీ ఎంతసేపు చిన్నపిల్ల పాట పాడడము, నెహ్రూ గారి దగ్గరికి వెళ్ళడము, అది వేరే కోణంలో వెళుతుంది. రజాకార్లు అంటే ముస్లిమ్సు, నిజాం ప్రభుత్వము, నిజాం రాజ్యము, అందులో ఉన్నటువంటి వాళ్ళు, ఖాసిం రజ్వీ వాళ్ళు చేసిన దారుణాలు అది ఎక్కడ కూడా ప్రొజెక్ట్ అవ్వలా. ఇక వీళ్లకు తోడు దొరలు, అవును గ్రామాలలో ఉండే దొరలు, వాళ్ళందరూ నిజాంకు కప్పం కడుతూ ఉండేవాళ్ళు తరతరాలుగా. నిజామేమో బ్రిటిష్ వాళ్ళ కప్పం కట్టేవాడు. బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు భారత ప్రభుత్వం ఏమడుగుతోంది? నువ్వు ఎవరికీ కప్పం కట్టాల్సిన అవసరం లేదయా, భారత ప్రభుత్వంలో కలువు, ఎలక్షన్స్ అవుతాయి, ఎమ్మెల్యేలు ఉంటారు, ఎంపీలు ఉంటారు, కొత్త రాజ్యాంగం రాస్తున్నాం, ప్రజాస్వామ్యం ఉంటుంది, ఈ దొరలు ఇవన్నీ వీళ్ళేం ఉండరు, ఒకరోజులో మనం ఏం చేయలేం, క్రమక్రమంగా మనం బాగు చేద్దాం. ఇది పటేల్ గారు చెప్తూ వస్తున్నారు. నిజాం వింటాడా? వినడు. ఇక ఖాసిం రజ్వీ రజాకార్ల యొక్క లీడర్. ఆయన ఊళ్ళల్లో అంటే ముఖ్యంగా ముస్లింలకు ఏం చెప్పడం మొదలుపెట్టాడంటే హిందువులకు కూడా, హిందువులలో భయం కలిగించడానికి, ముస్లింలలో ధైర్యం కలిగించడానికి ఏం చెప్పడం మొదలుపెట్టాడు అంటే మనము యుద్ధం ఇలాగే చేస్తాము, అంతేకాదు కొద్ది రోజుల్లో పాకిస్తాను భారతదేశం మీద యుద్ధం ప్రకటించబోతోంది, ఐక్యరాజ్య సమితి కూడా మనకు అనుకూలంగా నిర్ణయం తీసుకోబోతోంది, భారతదేశం మీద ఇలా ఇన్ని రకాలుగా దాడి చేస్తూ ఉన్నాము అంటే ఇక్కడున్న ప్రజలందరినీ, హిందువులందరినీ మనం ఊచకోత కోస్తూ అఘాయిత్యాలు చేస్తూ భయోత్పాతమైన వాతావరణాన్ని సృష్టిస్తాం. ఆ దెబ్బకు భయపడి ఒరే నేను మీ జోలికి రాము, మీ స్టేట్ మీరు ఏలుకోండి, స్వతంత్రంగా ఉండండి అని అదే పటేలు ప్రకటిస్తాడు, భారత ప్రభుత్వం ప్రకటిస్తుంది. మరోపక్క పాకిస్తాన్ భారతదేశం మీద యుద్ధం చేస్తుంది, రెండు. మరోపక్క ఐక్యరాజ్య సమితిలో మన హైదరాబాదు స్వతంత్ర రాజ్యంగా ఉండొచ్చు అని నిర్ణయం జరగబోతోంది, కాబట్టి మీరేం భయపడకండి అని చెప్పడం మొదలుపెట్టాడు. అయితే ఇప్పుడు నేను చెప్పే దాంట్లో ఏదైనా సరే ఎక్కడైనా తేడా కొడితే ఏంటి అని మీకు సందేహం వస్తుందా? ఏం పర్వాలేదు, మనకు ఆ రక్షకుడే ఉన్నాడు, ఆ దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు మన నిజాం రాజ్యాన్ని, మన ముస్లిం రాజ్యాన్ని రక్షిస్తాడు అని చెప్పి ఆయన చెప్తూ ఉండేవాడు. ప్రజలు కూడా అలాగే నమ్ముతూ ఉండేవాళ్ళు. ఆవేశపూరితమైన ఉపన్యాసాలు ఇచ్చి ప్రజలను రెచ్చగొడుతూ ఉండేవాడు, ప్రజలను అంటే ముస్లిమ్స్ను. ఇంకో వైపు అండి, నిజాం కూడా పటేల్ గారిని, భారత ప్రభుత్వాన్ని బెదిరించడం మొదలుపెట్టాడు. ఒకవేళ మమ్మల్ని గనక మీరు అవమానిస్తే భారతదేశం మొత్తం మత కలహాలు చెలరేగుతాయి, గుర్తుపెట్టుకోండి అని నిజాం బెదిరించడం మొదలుపెట్టాడు. ఇక అంతేకాకుండా నిజాము $6 కోట్ల పాకిస్తాన్కు అప్పుగా ఇచ్చాడు. పాకిస్తాన్కి ముస్లిమ్స్ వెళ్ళారు కదా, వాళ్ళందరూ బాగుపడాలి అని 6 కోట్లు అప్పుగా ఇచ్చాడు. ఎవరి డబ్బు ఇదంతా? తెలంగాణలో ఉన్న ప్రజలందరూ కష్టపడి సంపాదించినటువంటి డబ్బు. పొలం దున్ని, దుక్కి దున్ని కూలీలు, కర్షకులు వీళ్ళందరూ కష్టపడి సంపాదించిన డబ్బు. ఒకవేళ యుద్ధం వస్తే భారతదేశంలో ఇంకా 3.5 కోట్ల మంది ముస్లింలు ఉన్నారు. వాళ్ళందరూ మన హైదరాబాద్ స్టేట్కి వచ్చి రకరకాల రాష్ట్రాలలో ఉన్న ముస్లింలు మన నిజాం తరపున పోరాడతారు అని ఖాసిం రజ్వీ తెలంగాణలో ఉన్న ముస్లింలకు చెప్తూ ఉండేవాడు. ఇక భారత ప్రభుత్వానికి పరిస్థితి ఏంటో అర్థమయ్యింది. వాళ్ళు రకరకాలుగా ప్రయత్నం చేశారు, అయితే భారత ప్రభుత్వం తలొగ్గలేదు. ఇక నిజాంకు బయటి నుంచి సహాయం అందడం తగ్గింది. అంటే ఆయనకు కావాల్సిన రేషన్ కానీ, ఆయుధాలు కానీ రావడం లేదు. చాలా ప్రయత్నం చేస్తున్నాడు భారత ప్రభుత్వం మీద యుద్ధం చేయడానికి. ఇక ఏం చేశాడంటే నిజాము 1948 జూన్ 15వ తేదీన విలీనానికి సంబంధించిన ఒక ముసాయిదా తయారు చేసి నిజాము అంటే రజాకార్లు, ఖాసిం రజ్వీ వీళ్ళందరి నేతృత్వంలో విడుదల చేశారు. విలీనానికి, నిజానికి రజాకార్లు అనడం కంటే నిజాం అందాం. ఏం చెప్పారంటే హైదరాబాదులో భారత సైన్యం అడుగు పెట్టడానికి వీల్లేదు. ఇక చూడండి, రెండోది పాలనా వ్యవస్థలో మొత్తం ముస్లింలకే పెద్దపీట వేయాలి. అంటే అన్ని ముఖ్యమైన మంత్రిత్వ శాఖలు, మంత్రిత్వ పదవులు, అన్ని అధికారాలు, ట్రెజరీ పెట్టినా అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్, ఏ డిపార్ట్మెంట్ అయినా ఎక్కడైనా సరే ప్రతి చోట ప్రధానమైన అధికారులు, ముఖ్యమైన అధికారులు అందరూ ముస్లింలే ఉండాలి, భారత సైన్యం రావడానికి వీల్లేదు. ఇలాంటి మొత్తం షరతులు పెట్టాడు. ఇలాంటి షరతులు చాలా ఉన్నాయి, నేను మీకు 2 ప్రముఖమైన షరతులు చెప్పాను. ఇక ఆలోచించండి, భారత ప్రభుత్వానికి అర్థమయ్యింది. ఇక ఇవన్నీ చేస్తే పాకిస్తాన్కు, హైదరాబాద్ స్టేట్కు తేడా ఏమిటి? పాకిస్తాన్లో అదే కదా, ముస్లింలకు ప్రత్యేక దేశం కావాలనుకున్నాడు, ముస్లిము దేశాన్ని మొత్తం ఏలాలనుకున్నాడు, మహమ్మద్ అలీ జిన్నా ఆ పనే చేస్తున్నాడు అక్కడ. ఇక్కడ అలా చేస్తే ఎట్లా? కుదరదు అని భారత ప్రభుత్వము సైనిక చర్యకు పూనుకోవాలి అని చెప్పి నిర్ణయం తీసుకుంది. ఈలోపు నిజాము చాలా తెలివిగా ఆయనకున్న కమ్యూనికేషన్ వ్యవస్థ ద్వారా పాకిస్తాన్లో ఉన్న తన మిత్రులు, తన సహాయకులు ఉంటారు కదా, వారి ద్వారా ఐక్యరాజ్య సమితికి ఫిర్యాదు చేశాడు. అయితే 1948 సెప్టెంబర్ 13 భారత ప్రభుత్వం సైనిక చర్యకు దిగింది. ఈ నిజాం వెళ్ళి ఐక్యరాజ్య సమితిలో పెట్టి మళ్ళా ఏం జరుగుతుందో తెలియదు. నెహ్రూ ఏమో కశ్మీర్కు సంబంధించింది ఐక్యరాజ్య సమితిలో పెట్టాడు, మనం చూసాం చరిత్రలో ఎంత పెద్ద తప్పు చేశాడో నెహ్రూ. పటేల్ ఏం చేశారంటే అలా కాదు, సైనిక చర్యకు దిగాలి. ఆ సైనిక చర్య కూడా ఎలా దిగాలి? ఏదో కొంతమంది సైనికులను హైదరాబాద్కు పంపించి, అంటే హైదరాబాద్ స్టేట్లో ఉన్న ప్రస్తుత హైదరాబాద్ నగరానికి పంపించి ఏదో నిజాంను బెదిరించడం కాదు, హైదరాబాద్ స్టేట్ మ్యాప్ మన ముందు పెట్టుకొని నాలుగు వైపుల నుంచి భారత సైన్యం చుట్టుముట్టాలి, ఎక్కడికక్కడ తొక్కి నారదీయాలి. రజాకార్లను కానీ నిజాం పోలీసులు, నిజాం సైన్యం ఎవరుంటే వాళ్ళను. అలా అయితే తప్ప కుదరదు అని పటేల్ గారు నిర్ణయం తీసుకున్నారు. ఇక అప్పట్లో ఉన్న చౌదరి గారు, మేజర్ జనరల్ జేఎన్ చౌదరి అంటారు, ఆయనకు బాధ్యతలు అప్పగించారు. నిజానికి ఆ తర్వాత హైదరాబాద్ స్టేట్ పరిపాలనా బాధ్యత కూడా ఆయనే తీసుకున్నారు మేజర్ గారు. ఇక ఆ మేజర్ గారు ఇక సైనికాధికారులు, నేను వాళ్ళ పేర్లు కూడా చెప్తాను ఇంకో వీడియోలో, ఎలా వచ్చారు అసలు హైదరాబాద్ స్టేట్ని ఎలా పట్టుకున్నారని. నాలుగు వైపుల నుంచి దాడి చేసి హైదరాబాద్ స్టేట్ మీదకి దూసుకొచ్చారు. భారత ప్రభుత్వం ఏమంచనా వేసిందంటే 2 వారాలు పడుతుందో, 3 వారాలు పడుతుందో, నెల పడుతుందో అనుకున్నారు. కానీ నిజాము ప్రగల్భాలు పలికినంత సీన్ లేదు అక్కడ. 3 రోజుల్లో కథ ముగించారు. భారత సైన్యము యుద్ధ విమానాలను కూడా ఉపయోగించింది. నిజాం సైన్యం మీద బాంబుల వర్షం కురిపించింది. నిజాం వైమానిక దళము తిరిగి ప్రతిఘటించే లోపే నిజాం యొక్క ఎయిర్ ఫీల్డ్స్ మీద బాంబుల వర్షం కురిపించింది. నిజాము పాకిస్తాన్ కరాచీలో ఉన్న హైదరాబాద్ ప్రతినిధికి చెప్పి బయటి ప్రపంచానికి ఈ యుద్ధ సమాచారాన్ని చేరవేయడం మొదలుపెట్టాడు. మాకు సహాయం కావాలి అంటే ముస్లిం దేశాల నుంచి సహాయం కావాలి, ఐక్యరాజ్య సమితి నుంచి సహాయం కావాలి, ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకొని భారత ప్రభుత్వాన్ని ఆపాలి, ఇలాంటివి చేశాడు. సెప్టెంబర్ 16వ తేదీ భద్రతా మండలి, మనం సెక్యూరిటీ కౌన్సిల్ అంటాం ఐక్యరాజ్య సమితి, అక్కడ ఒక సమావేశం జరిగితే వేరే సమావేశం, అందులో హైదరాబాదుకు సంబంధించిన ప్రస్తావన కూడా వచ్చింది. అయితే దాన్ని చర్చకు స్వీకరించాలా వద్దా అని ఒక డైలమా వచ్చి, ఆ డైలమాలో దాన్ని ఒక 1 వారం రోజులకు వాయిదా వేశారు. అంటే సెప్టెంబర్ 16వ తేదీ ఐక్యరాజ్య సమితిలో చర్చ జరిగి సెప్టెంబర్ 23వ తారీఖు నిర్ణయం తీసుకుందాము, భారతదేశంలో ఉన్న హైదరాబాద్ స్టేట్కి సంబంధించి భారతదేశానికి వార్నింగ్ ఇవ్వాలా, ఏం చేయాలనేది నెక్స్ట్ ఒక 1 వారం రోజుల్లో నిర్ణయం తీసుకుందామని వాయిదా వేశారు. అయితే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి ఈ విషయం తెలిసింది. సైన్యానికి చెప్పారు, అసలు ఐక్యరాజ్య సమితి ఆ నిర్ణయం తీసుకోవడము, చర్చలు అవన్నీ అయ్యే లోపే పట్టేసుకోవాలి హైదరాబాద్ని అని చెప్పి ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఇక మన భారత సైన్యం కూడా అత్యంత వేగంగా పావులు కదిపింది. భారత సైన్యం మొత్తం హైదరాబాద్ వైపు దూసుకొని వచ్చింది. నిజాం ఏం ఆశించాడంటే పాకిస్తాను జమ్మూ కాశ్మీర్ మీద అదే సమయంలో దాడి చేసి భారత సైన్యం యొక్క దృష్టి మళ్లిస్తుంది అని చెప్పి నిజాం అనుకున్నాడు. అదే సమయంలో అంటే హైదరాబాద్ మీద భారత సైన్యము దాడి చేస్తున్న టైంలో పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్ మీద దాడి చేస్తే కొంత సైన్యాన్ని అటు పంపించాల్సి వస్తుంది కదా, అలా పాకిస్తాన్ సహాయం చేస్తుంది అనుకున్నాడు. చేసి ఉండేది కూడా పాకిస్తాన్, అవును. కానీ ఏమైందో తెలుసా, మహమ్మద్ అలీ జిన్నా మరణించాడు. అవును, మహమ్మద్ అలీ జిన్నా మరణించేసరికి పాకిస్తాన్ స్పందించే పరిస్థితి లేదు. ఈలోపు భారత సైన్యం హైదరాబాద్ స్టేట్ను పట్టేసుకుంది. ఇక నిజాము ఏం చేస్తాడు, ప్రాణభయం వచ్చి ఏ భారత సైనికుడు జుట్టుబట్టి రోడ్డు మీదకి లాగి పొడిచి పాడేస్తాడో తెలియదు, కాల్చి పాడేస్తాడో తెలియదు, ఊరేస్తారో తెలియదు. ప్రాణభయం, తలొగ్గిపోయాడు. నన్నేం చేయకండి, నేను మీకు లొంగిపోతున్నాను అని చెప్పి ఉత్తరం పంపించడమే కాదు, మేము భారతదేశంలో కలుస్తాము బేషరతుగా అని చెప్పి రేడియో ద్వారా ప్రపంచానికి సమాచారాన్ని మొత్తం అందించాడు. తెలంగాణలో ఎవరెవరి ఇళ్లలో అయితే రేడియోలు ఉన్నాయో ఆ రేడియోలలో ఆ వార్త ఒక అమృతకరమైన వార్తలాగా వినిపించింది. ఎక్కడెక్కడ భారత సైన్యం హైదరాబాద్ స్టేట్లో అడుగుపెట్టిందో అక్కడక్కడల్లా భారత సైన్యానికి ప్రజలు సుస్వాగతం పలికారు, మంగళహారతులిచ్చారు. ఈ నిజాం నిరంకుశ పాలన నుంచి మాకు విముక్తి కలిగించండి అని భారత సైన్యాన్ని అడగడం మొదలుపెట్టారు. మేమందుకే వచ్చాము అని భారత సైన్యం ప్రజలందరికీ మద్దతుగా నిలబడి ఖచ్చితంగా ఈ హైదరాబాద్ స్టేట్ను ఈ నిజాం నుంచి విమోచన చేసి భారతదేశంలో కలపడం జరుగుతుంది, మేమున్నాము అన్న భరోసా ఇచ్చారు. ఆ తర్వాత నిజాము వల్లభాయ్ పటేల్ దగ్గరికి వెళ్ళడము, తల వంచి నమస్కారం పెట్టడము, ఆ ఫోటో మనం చూస్తూ ఉంటాం ఎప్పుడు నెట్లో. నిజాం అంతకుముందు ఎవరికి తలవంచలేదు, తాను నమ్మే దేవుడికి తప్ప ఎవ్వరికీ నిజాం తల వంచలేదు. రాజు అంటే దైవాంశ సంభూతుడిగా భావిస్తూ ఉండేవారు. అలాంటి నిజాము తన జీవితంలో మొట్టమొదటిసారిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ ముందు, అంటే భారత ప్రభుత్వం ముందు, అంటే భారత ప్రజాస్వామ్యం ముందు తల వంచాడు. లేకపోయింటే ఏం జరిగేదో ఒక్కసారి ఈ వీడియో మళ్ళీ చూడండి, మీకే అర్థమవుతుంది. నిజాం మంత్రివర్గంలో ఉన్నటువంటి వాళ్ళల్లో చాలామందిని జైళ్లలో వేశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులిద్దరూ, నిజాం సర్కారు ఉద్యోగులిద్దరు, వాళ్ళు కూర్చొని, ఎందుకంటే ఈ ట్రాన్సిషన్ జరగాలి కదా, అంటే నిజాం దగ్గర ఏమేమి ఉన్నాయి, ఆస్తులు, లెక్కలు, మంచి చెడు, ఏమేం చేశారు, అందుకని నిజాం ఆయన సర్కార్లో ఉన్న 2 ఉద్యోగులను కేంద్ర ప్రభుత్వ, భారత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 2 కూర్చొని ఒక సలహా మండలిలాగా ఏర్పడ్డారు. మొత్తం నిజాం దగ్గరున్న ఉన్నతాధికారులందరినీ తొలగించేశారు. కింది స్థాయి ఉద్యోగులను ఎవరిని కూడా ముట్టుకోలేదు. వాళ్ళు హిందువులు ఉండని ముస్లింలు ఉండని ముట్టుకోలేదు. అఫ్కోర్స్ ఎక్కువ శాతం ఆ కింది స్థాయి ఉద్యోగుల్లో కూడా పెద్ద పెద్ద పోస్టులల్లో ముస్లిమ్సే ఉన్నారు. మరి ఊడిగం చేసే పరిస్థితులు, ఆ పరిస్థితులలో హిందువులు ఉన్నారు. హైదరాబాద్తో ఏమాత్రం సంబంధం లేకుండా ముస్లిములు కాని అధికారులను వేరే వేరే రాష్ట్రాల నుంచి తీసుకొని వచ్చింది భారత ప్రభుత్వం. ఉన్నత స్థానాలలో నియమించడం మొదలుపెట్టింది. ఆ తర్వాత రాజుగారి ఆస్తులను, ఎస్టేట్లను కొన్ని ఆయన దగ్గర ఇచ్చారు. ఇక చాలా చాలా వాటిని, అంటే పెద్ద పెద్ద వాళ్లకు చెందినటువంటి ఎస్టేట్లను రైతులకు పంచిపెట్టింది భారత ప్రభుత్వం. 25,600 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న 6,536 గ్రామాల జాగీర్లను రద్దు చేసి పడేసింది భారత ప్రభుత్వం. కౌలుదారులందరూ యజమానులైపోయారు. ఆ తర్వాత హైదరాబాద్ స్టేట్ పరిపాలన ఎవరు తీసుకోవాలి అంటే మొదటగా ఆనాడు ఉన్న మేజర్ జనరల్ జేఎన్ చౌదరి ఆయనకు అప్పగించారు. ఆయన సైనిక పాలకుడిగా సెప్టెంబర్ 19, 1948 బాధ్యతలు చేపట్టారు. కేంద్రంలో రాష్ట్ర వ్యవహారాల శాఖ కార్యదర్శిగా ఎంకే వెల్లోడి ఆయనను భారత ప్రభుత్వం 1949 డిసెంబర్ 1న నియమించి హైదరాబాదుకు తాత్కాలిక ముఖ్యమంత్రిగా ప్రకటించి నియమించింది. ఈ సైనిక పాలన పూర్తిగా అంతమయిన తర్వాత ప్రజాప్రభుత్వం ఏర్పడింది. బూర్గుల రామకృష్ణారావు గారు, వివి రాజుగారు, విద్యాలంకార్ గారు వీళ్ళు మంత్రివర్గ సభ్యులుగా ఉన్నారు. జనవరి 26, 1950 మనకు, అంటే మన భారతదేశానికి కొత్త రాజ్యాంగం వచ్చింది. రిపబ్లిక్ డే అని మనం జరుపుకుంటున్నాం ఆనాటి నుంచి కదా. అదే రోజు హైదరాబాద్ స్టేట్లో కూడా భారత ప్రజాస్వామ్య రిపబ్లిక్ ఉత్సవాన్ని నిర్వహించారు. నిజాము చేతనే రేడియోలో ప్రకటన ఇప్పించారు. అవును, భారతదేశము సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించింది అని చెప్పి నిజాం చేతనే చదివించి తెలంగాణ ప్రజలకు వినిపించారు. ఇక 1952లో హైదరాబాద్ స్టేట్ మొట్టమొదట శాసనసభకు ఎన్నికలు అయ్యాయి. బూర్గుల రామకృష్ణారావు గారు మొట్టమొదటి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన 1956 వరకు కొనసాగారు. అంటే ఎంత జరిగిందో చూడండి. ఒకవేళ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు గనక దిగకపోయి ఉంటే, భారత ప్రభుత్వాన్ని అంత చాకచక్యంగా నడిపించి ఉండకపోయి ఉంటే, ఆయన గనక ఐక్యరాజ్య సమితిలో గనక హైదరాబాద్ పరిస్థితి పెట్టి ఉంటే, కశ్మీరు ఈరోజు ఎలాగైతే రగులుతోందో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర ఇవన్నీ అలా రగులుతూ ఉండేవి. ఎందుకని? ఇప్పుడు మనం తెలంగాణ అని చెప్పుకుంటున్నటువంటి ఈ భూభాగం చుట్టూ ఇవన్నీ ఉన్నాయి. నిజాం స్టేట్ అలాగే ఉండి ఉంటే ఏం జరిగి ఉండేదో ఒకసారి ఊహించండి. పాకిస్తాన్కు, భారతదేశానికి కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల రాకపోకలు అని చాలా ఉన్నాయి. తర్వాత సెక్యులర్ ప్రభుత్వాల వల్ల ఖాసీం రజ్వీ ఏమయ్యాడు అని కదా మీ ప్రశ్న. ఖాసీం రజ్వీ కొన్ని సంవత్సరాలు జైలుకు పంపబడ్డాడు. 7 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు భారతదేశంలో. ఆ తర్వాత ఇక ఆయనను ఇక్కడే ఉంచితే కాదు అని చెప్పి పాకిస్తాన్కు పంపించారు. పాకిస్తాన్లో పోయి ఆయన జీవించాడు. ఆయనకి 2 అమ్మాయిలు, వాళ్ళిద్దరూ ఆ తర్వాత పాకిస్తాన్లో ప్రజాప్రతినిధులు కూడా అయ్యారు. ఖాసీం రజ్వీ కూతుళ్ళు, ఒక కూతురు చాలా సంవత్సరాల తర్వాత భారతదేశానికి కూడా వచ్చింది, విజిట్ చేసింది ఆమె. అయితే ఇక్కడ మీకు ప్రశ్న రావాలి, అసలు ఖాసీం రజ్వీ అనే వ్యక్తి ఎవరు, ఏంటి, ఆన్ బిహాఫ్ ఆఫ్ హూమ్ హీ ఫాట్ అంటే నిజాం కోసమే ఆయన పనిచేసినప్పటికీ, మొత్తం తెలంగాణను ముస్లిం రాజ్యంగా చేయాలని చెప్పి పనిచేసినప్పటికీ, ఆయన కూడా ఏదో ఒక పార్టీ పేరు మీద, ఒక సంస్థ పేరు మీద పనిచేయాలి కదా. ఆయన పనిచేసిన సంస్థ పేరేంటో తెలుసా? అందుకే మేము ఎప్పుడైనా వీడియోలు పెడితే మధ్యలో వదిలేయకూడదు, పూర్తిగా చూడాలి అని చెప్పి మేము అందుకే చెప్తాం. మధ్యలో ఎవరైతే వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారో సగం నాలెడ్జ్ వస్తూ ఉంటుంది. ఆ పార్టీ పేరు ఎంఐఎం. ఎస్, ఎంఐఎం పార్టీ. ఆ తర్వాత ఇంకా ఆయన వెళ్ళిపోయిన తర్వాత చాలా రోజుల పాటు ఎంఐఎం పార్టీని బహిష్కరించారు. ఆ తర్వాత చాలా సంవత్సరాల తర్వాత ఎంఐఎం పార్టీని ఈ ఓవైసీ కుటుంబం తీసుకుంది. ఆ ఖాసీం రజ్వీ వాళ్ళందరూ ఏమేం చేశారో వాళ్ళకి తెలుసు. ఇక ఎంఐఎం పార్టీ, ఆ పార్టీ పేరులోనే ఏ పదం ఉందో మీకు తెలుసు, ఆ పార్టీ ఏమేం చేస్తుందో మీకు తెలుసు, ఆ పార్టీతో ఎవరు అంటగాగుతున్నారో మీకు తెలుసు. గత 75 సంవత్సరాలుగా, అంటే 1948 సెప్టెంబర్ 17 నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ ఉంది. ఆంధ్రప్రదేశ్ను పరిపాలించిన వాళ్లలో టీడీపీ ఉంది. విభజన జరిగిన తర్వాత టీఆర్ఎస్ ఉంది. ఈ పార్టీలలో ఏ ఒక్క పార్టీ కూడా ఈ చరిత్రను బయటికి చెప్పడం కానీ, ప్రజలందరి ముందు వినిపించడం కానీ చేయలేదు. పైగా ముస్లింల ఓట్లు పోతాయని ఎంఐఎం పార్టీతో వాళ్ళు జతకట్టి హైదరాబాద్లో మతకల్లోలాలు అవుతాయేమో అన్న సాకు చూపిస్తూ మొత్తానికి మైనారిటీ ఓట్ల రాజకీయాలు అన్నీ చేసుకుంటూ వచ్చారు. సరే, వాళ్ళు ఏమన్నా చేసుకొనివ్వండి, కానీ ఈ చరిత్రను మొత్తం ప్రజల ముందుకు తీసుకెళ్ళాలి కదా, చెప్పాలి కదా. తెలంగాణకు విమోచన జరిగింది, విలీనం జరగలేదు. ఎవరన్నా విలీనము అని చెప్పి మాట్లాడారంటే వాళ్ళు తెలంగాణ జాతి ద్రోహులు. విలీనము కాదు. విలీనము అంటే భారత సైన్యం ఎందుకు వస్తుందండి? పటేల్ గారు, నిజాం గారు ఇద్దరు కూర్చొని మాట్లాడి, సరే అండి ఇవి ఇవి షరతులు, నాకు ఈ ఆస్తి ఉంది, మీరు నా ఆస్తి ముట్టుకోవద్దు, ఏదో మాట్లాడుకొని సరే అండి అని చెప్పి భారతదేశంలో కలిసేవాళ్ళు, అంతే కదా. కానీ విలీనం కాదండి జరిగింది, విమోచన జరిగింది. విమోచన, తెలంగాణ విమోచన అని చెప్పి మనం మాట్లాడాలి. విలీనము అని ఎవరెవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరూ తెలంగాణ జాతి ద్రోహులు, అందులో సందేహం లేదు. ఏ పార్టీలు కూడా ఇప్పటి వరకు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపలా. బీజేపీ పార్టీ మాత్రమే చాలా సంవత్సరాలుగా, ఈరోజు కొత్తగా కాదండి, చాలా సంవత్సరాలుగా తెలంగాణ విమోచన, తెలంగాణ విమోచన, తెలంగాణ విమోచన అని చెప్పి మాట్లాడుతోంది, జరపండి అని చెప్పి మాట్లాడుతోంది. ఇక ఇప్పుడు కేంద్రమే తెలంగాణ విమోచన దినోత్సవం చేస్తాము అని ఈ సెప్టెంబర్ 1న, 2022 సెప్టెంబర్ 1న ప్రకటించేసరికి అర్జెంటుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అమ్మో ఇంకేమన్నా ఉందా, హిందువులందరూ మొత్తం ఏకమవుతారు, మాకు ఓట్లు పోతాయేమో అని చెప్పి ఈయన ఆలోచించి దానికి ఇంకో పేరు పెట్టాడు. ఆ దినానికి పేరు పెట్టి ఇలా జరుపుదాము అని చెప్తున్నాడు, ఏదో సమైక్యతా దినము అన్నట్టుగా. సమైక్యంగా ఉండొద్దని ఎవరు చెప్పారండి? హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, బౌద్ధులు, జైనులు, నాస్తికులు అందరూ సమైక్యంగానే ఉండాలి. దానికోసము ఈ సెప్టెంబర్ 17ను వాడుకోవడం అన్నది సరైన విధానం కాదు అన్నది మా ఉద్దేశ్యం. మరో రోజు ఇంకేదన్నా సరే హిందూ ముస్లిం సమైక్యత అని చెప్పి చక్కగా ఒక దినం పెట్టొచ్చు. ఎందుకో మహాత్మా గాంధీ గారి అక్టోబర్ 2 ఆయన పుట్టినరోజు, ఆ రోజున ప్రకటించవచ్చు. ఎందుకంటే గాంధీ గారు హిందువులు ముస్లింలు ఐక్యత ఇది మాట్లాడుతుండేవారు కాబట్టి ఆయన జన్మదినాన్నే ప్రకటిస్తే సరిపోతుంది. సెప్టెంబర్ 17ను హిందూ ముస్లిం ఐక్యత అని చెప్పి ప్రకటించడం మాత్రం హాస్యాస్పదం. ఎందుకని? పూర్తిగా హైదరాబాద్ స్టేట్ను ముస్లిం రాజ్యంగా మార్చడానికి ప్రయత్నం చేసిన నిరంకుశ నిజాం, రజాకార్లు, వాళ్ళందరూ ఏమేం చేశారో, ఆ దారుణాలు ఏం చేశారో తెలిసి కూడా అలా చేయడం అన్నది కరెక్ట్ కాదు అన్నది మా అభిప్రాయం. తెలంగాణ విమోచన దినోత్సవం రోజు ఈ వీడియో నేను మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. నిజానికండి నేను చాలా బిజీగా ఉన్నాను. వేరే ఛానల్స్లో వేరే వీడియోస్. అసలు మాట్లాడడానికి ముందు బ్రీత్ సస్టైన్ చేయడానికి నాకు బ్రీత్ ఉండాలి కదా మాట్లాడడానికి. అంటే నాకు కూడా అలసటనే, అన్ని పనులు చేయాలంటే మళ్ళీ నా సొంత పనులు, నా కార్యక్రమాలు నాకు ఉంటాయి. అవన్నీ చేసుకుంటూ ఏదో మీ ముందుకు కొంత తీసుకురావడం జరిగింది. మరి అందుకే అండి ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వమని చెప్పేది. అందుకే మా కష్టాన్ని మీరు గుర్తించండి. అలాగే ఇతర వీడియోస్, మీకు నచ్చే వీడియోస్ చూడండి. మా ఛానల్లో థంబ్నెయిల్ క్లియర్గా ఉంటుంది. మీకు నచ్చడం లేదు ఆ వీడియో పక్కన పెట్టేయండి. మీకు నచ్చిన వీడియో తెరవండి, చూడండి, ఇతరులకు కూడా వీడియో లింక్స్ ఇవ్వండి. అదే విషయం. ధన్యవాదాలు.